హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన స్పీచ్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో వాట్సాప్లలో చాలా హల్చల్ చేస్తూ ఉంది. ఈరోజు ఉదయం వారి స్పీచ్ని మేము వినడం జరిగింది. మరి ఆ స్పీచ్లో వారు మాట్లాడిన తీరు, ఒక లోకసభ సభ్యుడై ఉండి ఎన్నో సంవత్సరాలుగా లోకసభలో అనుభవం ఉన్న సభ్యుడై ఉండి ఒక హిందువుల పట్ల అట్లా మాట్లాడడం చాలా దురదృష్టకరం. హిందువుల మగతనాన్ని ప్రశ్నించడం చాలా దురదృష్టకరం. 70% హిందువులు ఉన్న ఈ దేశంలో మరి అసదుద్దీన్ లాంటి ఒకరు ఇద్దరు ఎంపీలు ఉన్న పార్టీ, ఒక అసదుద్దీన్ ఓవైసీ ఈ 70% హిందువులను వారి మగతాన్ని ప్రశ్నించడం, మరి అందరూ కూడా దేశంలో ఉన్న హిందువులు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం వాళ్ళ ముందు బానిసగా బ్రతకడం కారణంగానే, వారికి అడ్డుకట్ట వేడలేకపోవడం కారణంగానే వారు ఇలా చెలరేగిపోతున్నారు. నిజానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ కూడా ఈ వీడియోను చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా ఈ 70% హిందువుల్లో ఒకరు కనుక వారు కూడా ఈ వీడియోను తప్పకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది. గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని దృష్టిలో ఉంచుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ చర్యలు చేపట్టారో అట్లా చర్యలు చేపడితే ప్రజల్ని వెంట ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను కేసీఆర్ గారికి తెలియజేస్తూ ఉన్నా. లేదు, హిందువులను తిట్టండి, హిందువులను మీరు ఏమైనా అనండి, మీరు నొట్టుకున్నట్టు హిందువులను ప్రశ్నించండి, మేము మీ వెంటనే ఉన్నాం, మేము మీకు సపోర్ట్ చేస్తామన్న ధోరణిలో టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక నడిస్తే రానున్న రోజుల్లో హిందువులందరి ఐక్యత, హిందువులు అందరూ కూడా ఏకమై టీఆర్ఎస్కు ఎట్లా బుద్ధి చెప్తారని చెప్పేసి వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కూడా మీరు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి గమనించి ఈ యొక్క మజ్లిస్ నాయకులను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నాలుకలను కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ దూకుడును కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ప్రవర్తనను కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. లేని పక్షంలో హిందువులపై ఇదే ధోరణి కొనసాగిస్తే రేపటి రోజు మాత్రం భారతీయ జనతా పార్టీ కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్నది. ఆ సందర్భంగానే మరి ఈరోజు నేను మా కార్యకర్తలందరినీ వెంట పెట్టుకొని నేను బాలనగర్ పిఎస్కు వెళ్ళడం జరిగింది. మరి ఆ స్పీచ్ అది ఆ సీడీలు సమర్పించి బాలనగర్ సీఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా, హిందువుల పట్ల హిందువుల మగతనాన్ని ప్రశ్నించిన ఓవైసీని అరెస్టు చేయాలని చెప్పేసి నేను బాలనగర్ పోలీసులను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా. వెంటనే నా ఫిర్యాదు మీద స్పందించాలి, వాళ్ళని అరెస్టు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా.